నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము ఇప్పుడు కృతిక నక్షత్రము ఆ యొక్క నక్షత్ర ప్రభావము స్త్రీ పురుషుల పైన ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులపైన ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క కృత్తిక నక్షత్రము చాలా స్నేహ స్వభావి మంచి అనేదానికి నిదర్శనంగా ఉంటుంది ఏ పనిపైనా కూడా ఆటంకము లేనికుండా ఆ పనిని పూర్తి చేసుకొని రావటానికి మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది స్త్రీలకైతే విద్య గురించి అభ్యసించిన వారు వృత్తి గురించి ఆశించిన వారు జాబుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి పని పూర్తి చేసుకొని రావటంలో కృతికా నక్షత్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మంచి స్వభావంలో ఉన్నప్పుడు అనేకమైన లాభాలు ఏ పని పట్టుకున్నా కూడా విజయము ఏ పని అనుకున్నా కూడా అది చేసుకొని రావటము ద్వారా తద్వారా లాభము అనేకమైన స్థిరాస్తులను కూడపెట్టుకోవడానికి ఈ నక్షత్రం అనేది కృతికా నక్షత్రము వ్యక్తులపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కానీ ఈ కృతికా నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు నష్ట రీతిలో ఉన్నప్పుడు నష్ట ప్రభావం మానవుల పైన కలిగిస్తున్నప్పుడు అనేకమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏ పని చేసినా ఎక్కువ ఎక్కువవుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు వయసుకి అధికంగా వయసు పైపోయి వివాహాలు లేట్ అవుతూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క పనిలో అభివృద్ధిని ఆశించాల్సిన ప్రతి ఒక్క పని నష్టరీతిలో పోతుంటుంది స్నేహితుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు రుణ బాధలు ఎక్కువవుతూ ఉంటాయి ఏ వ్యాపారం చేసినా కలిసి రాకపోవటము మనం ఇచ్చిన రుణము మనకి రాకపోవటము మనం ఇతరుల దగ్గర రుణము తీసుకునేంత స్థితికి దిగజార్చే అవకాశం ఉంటుంది కృత్తిక నక్షత్రము ప్రభావం మనకి నీచ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తే ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఏ రత్నము చే ధరిస్తే మనకి బాగుంటుంది అనేది వ్యక్తిగత యొక్క నక్షత్రాన్ని ప్రకారం మనం ఖచ్చితంగా అనుసరించాలి మన పైన రాశి ప్రభావం ఎంత ఉంటుందో నక్షత్ర ప్రభావం కూడా వ్యక్తులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కృతికా నక్షత్రం యొక్క అధిపతి మనకి రవి రవిగ్రహము ఆ రవిగ్రహం యొక్క ప్రభావం మనకి నీచస్థితిలో ఉన్నప్పుడు ఇదివరికి పోయిన జరిగేటటువంటి ఆ రవిగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మీకు కొన్ని వీడియోలలో తెలియపరిచాను ఈ యొక్క రవిగ్రహానికి ఏ రత్నము వాడితే బాగుంటుంది అధిపతిగా అన్నప్పుడు మనకి కెంపు వాడాలి కెంపు రత్నము అనేది వాడవలసి ఉంటుంది ఈ కెంపు రత్నము వాడటం వల్ల నక్షత్రము పైన కృతిక నక్షత్రం పైన స్థితిని చాలా వరకు మనం తగ్గించవచ్చు ప్రభావ నష్ట రీతిని మనం క్రమక్రమేపి మనకి తొయి తొలగిపోయేటట్టుగా అది ఉంగరముగా చేయించి పెట్టడం ద్వారా ఉంగరము మన ఆ రత్నము ఉంగరం చేయించడం ద్వారా మన శరీరానికి ఆ రత్నం యొక్క ప్రభావం మన పైన పడి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వై తొలిగిపోతుంది మన శరీరంలో ఇమిడిపోతుంది ఏ పని చేసినా కూడా మనకు ఒక పట్టుదల దీక్ష నష్టరీతిని మొత్తం వైదొలగించి పాజిటివ్ ఏ పని పైన కూడా పాజిటివ్ మైండ్గా ఆలోచించేటట్టుగా లాభముగా ఆలోచించేటట్టుగా ఈ యొక్క కెంపు రత్నము వాడటం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వ్యక్తి జాతకము పైన వ్యక్తిగత జాతకం యొక్క నక్షత్రం ఏది నడుస్తుంది ఆ నక్షత్రానికి ఏ రత్నము వాడాలి ఆ రత్నము వాడటం వల్ల ఏది లాభం అని తెలుసుకొని మీరు నడవటము చాలా ఉత్తమమైన పని కాబట్టి ఈ యొక్క రత్నం అనేది వాడటము నక్షత్రం ప్రకారంగా కెంపు వాడాలి అలాగే వయస్సును పట్టి కూడా రత్నము వాడాల్సి వస్తుంది ఒక బాల్యము నుంచి వ్యవనం వరకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వరకు ఒక దశ ఉంటుంది అలాగే ఇరవై ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకు ఒక దశ ఉంటుంది దశలు మారుతూ ఉంటాయి చంద్రమహర్దశ అని శుక్రమహర్దశ అని కుజమహర్దశ అని ఇలాగా శని మహర్దశ అని బుధ మహర్దశ అని మనకు మహర్దశలు మారుతూ ఉంటాయి వయసును బట్టి ఆ వయసును బట్టి ఆ మహర్దశలను బట్టి కూడా రత్నం వాడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు వ్యక్తిగతంగా ఏ మహర్దశిలో ఉన్నాము ఏ నక్షత్రములో ఉన్నాము ఏ రాశిలో ఉన్నాము అని వారు కానీ తెలుసుకున్న వారు కూడా ఈ యొక్క రత్నాలు వాడటం వల్ల మానవుల పైన గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి నష్టాలు వైద్యులికి పోయి ప్రశాంతంగా జీవించే అవకాశం అనేది ఈ రత్నాల ద్వారా మీకు మంచి చేకూరుస్తాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము కోసము మా యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశం నుంచి అయినా కూడా ఆన్లైన్ ద్వారా మీరు ఫోన్ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు అలాగే మా దగ్గరలో మా సమీపంలో మా బ్రాంచ్లకు దగ్గరగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ రూపంలో ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి నేరుగా వచ్చి మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని ఏ రత్నము వాడితే మీరు స్థిరపడతారు ఏ రత్నం వాడితే మీరు అధికంగా లాభం పొందుతారు నీచ స్థితి నుంచి ఉచ్చస్థితి అంటే లాభాల స్థితిలోకి మీరు బాటలు వేసుకోగలుగుతారు అనేది తెలుసుకొని దీన్ని ఫాలో అయ్యి మీ జీవితాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఒక ప్రయోజకులుగా కావటాన్ని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖనోభవంతో శుభం పోయా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం